Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రజా తీర్పు సర్వే జగన్ ఓటు బ్యాంకు ఎంతంటే ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు వెళుతున్నాయి. సీఎం జగన్ వైనాట్ 175 నినాదంతో ఇప్పటికే పార్టీ శ్రేణులను ప్రజల వద్దకు పంపారు. ఈ 54 నెలల కాలంలో అందించిన సంక్షేమమే తనకు మరోసారి అధికారం ఇస్తుందని జగన్ నమ్ముతున్నారు. రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాల్లో 1,40,00,000 కుటుంబాలకు జగన్ చేరువ అయ్యారు. ఆ ఓటు బ్యాంక్ సుస్థిరం చేసుకోవడం కోసం వైఏపీ నీడ్స్ జగన్ పేరుతో మరోసారి గడప గడపకు వైసీపీ శ్రేణులు బయలుదేరాయి. ప్రతిపక్ష పార్టీల కుట్రలను ఛేదిస్తూ వైసీపీ వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం పేరుతో నేటి నుంచి ప్రజల్లోకి వెళుతోంది. డిసెంబర్ 19 వరకు గ్రామ గ్రామాన కొనసాగనుంది. గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్, చర్చా వేదికలు నిర్వహించనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మేలుపై ప్రజా తీర్పు సర్వేతో కార్యక్రమాలు చేపడుతున్నారు. సచివాలయాల వద్ద రియల్ డెవలప్మెంట్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. మేనిఫెస్టో అంశాల్లో దాదాపు 99.5% పూర్తి చేసిన సీఎం జగన్ భవిష్యత్ ఎన్నికలకు మేనిఫెస్టో పైన ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాల్లో దాదాపు 1,40,00,000 కుటుంబాలు ప్రభుత్వం తరపున సంక్షేమ లబ్ధి అందుకున్నాయి. తమ కుటుంబాలకు మంచి జరిగిందని నమ్మితేనే తనకు మద్దతుగా నిలవాలని జగన్ పదే పదే సూచిస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో కుటుంబాలకు వివిధ రూపాల్లో ఆర్థిక వెసులుబాటు కల్పించారు. రాష్ట్రంలోని మెజారిటీ వర్గాలైన పేద బడుగు బలహీన వర్గాలు నిర్ణయాత్మక శక్తిగా మారడంతో ఎన్నికల్లో తిరిగి అధికారం పైన వైసీపీలో ధీమాకు కారణం అవుతోంది. సీఎం జగన్ను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న టీడీపీ విడుదల చేసిన సంక్షేమానికి ప్రజల్లో ఆదరణ కనిపించలేదు. అదిరిపోయే సంక్షేమం అంటూ ప్రచారం చేసినా గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తున్నాయి. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే విశ్వసనీయత జగన్ సొంతం కావడంతో ఎన్నికల వేళ అదే బ్రహ్మాస్త్రంగా మారుతోంది. ఇదే సమయంలో అభివృద్ధి విషయంలో ఈ క్యాంపెయిన్లో పార్టీ నేతలు వివరించనున్నారు. జీఎస్డీపీలో 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి 22వ స్థానం ఉంటే 2021-22లో ఏపీ నంబర్1 స్థానానికి చేరింది. తలసరి ఆదాయంలోకి వస్తే 2019 నాటికి 17వ స్థానంలో ఉంటే ప్రస్తుతం అది 9వ స్థానానికి వచ్చింది. చంద్రబాబు హయాంలో కేవలం 34,000 పోస్టులను భర్తీ చేయగలిగితే జగన్ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ విలీనంతో కలిపితే రాష్ట్రంలో భర్తీ చేసిన ఉద్యోగాలు 4,93,000. ఇందులో పర్మనెంట్ ఉద్యోగాల వివరాలను తీసుకుంటే 2,13,662 మందికి అవకాశం దక్కింది. దాదాపు 130,000 ఉద్యోగాలు నేరుగా సచివాలయ వ్యవస్థ ద్వారా, వైద్య రంగంలో దాదాపు 50,000 మందికి శాశ్వత ఉద్యోగాలు వచ్చాయి. ఇవన్నీ వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో వివరించనున్నారు.